అఫ్కోర్స్ ఎవ్రీబడి అండ్ దానికి మరింత ఎక్సైట్మెంట్ ఏంటంటే సుమిత్ర ఫైవ్ టెస్ట్ మ్యాచెస్ ఆడక చాలా రోజులైంది మధ్యలో ఫోర్ చూసాం ఇండియాలో జరిగినప్పుడు ఆస్ట్రేలియా బట్ ఫైవ్ టెస్ట్ మ్యాచ్ సిరీస్ అనేది ఎప్పటి నుంచి జరగలేదంటే దాదాపు ట్వంటీ త్రీ ఇయర్స్ అయిపోయిందండి నైన్టీన్ నైన్టీ వన్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఫైవ్ టెస్ట్ మ్యాచెస్ ఆడలేదు ఎప్పుడు కూడా ఫైవ్ టెస్ట్ మ్యాచెస్ ఆస్ట్రేలియా ఎవరితో ఆడుతుంది అంటే ఇంగ్లాండ్ తోటి యాషెస్ అప్పుడే ఆడతారు వాళ్ళు బట్ మిగతా కంట్రీస్ తోటి త్రీ ఫోర్ టూ వన్ అంతే తప్పితే కానీ ఫైవ్ మ్యాచెస్ ఆడింది సో దట్స్ వెరీ గుడ్ న్యూస్ యాక్చువల్లీ ఎందుకంటే అంటే దాంతో మనం ఒకటి ఏమర్థం చేసుకోవచ్చు అంటే టూ కాంపిటేటివ్ టీమ్స్ ఆడుతున్నాయి కనుక ఆ టెస్ట్ మ్యాచ్ల యొక్క సంఖ్య పెరుగుతుంది మేబీ న్యూజిలాండ్ విషయం కూడా తీశారు కనుక ఇప్పుడు న్యూజిలాండ్ తోటి మాక్సిమం ఈ మధ్యలో త్రీ టూనే ఆడుతున్నారు మేబీ నెక్స్ట్ సిరీస్ టూ త్రీ ఇయర్స్ తర్వాత ఐ థింక్ వాళ్ళతో కూడా ఆ సంఖ్య పెరగవచ్చు కూడా న్యూజిలాండ్ ఈజ్ ఆల్సో బికమింగ్ ఏ కాంపిటేటివ్ టీమ్ యాక్చువల్లీ సో దట్ ఈస్ మోర్ ఎక్సైటింగ్ అన్నిటికంటే లాస్ట్లో ఆడారు గెలిచారు ఇండియా టూ థౌసండ్ ఎయిటీన్ నైన్టీన్లో తర్వాత ట్వంటీ ట్వంటీ వన్లో కూడా చాలా అద్భుతమైన ట్వంటీ విక్టరీస్ సాధించారు అండ్ దట్ టు కమింగ్ బ్యాక్ స్ట్రాంగ్లీ డోంట్ ఫర్గెట్ దట్ మొన్న న్యూజిలాండ్ తోటి ఎలానైతే ఫార్టీ సిక్స్ తో ఆల్అౌట్ అయినారో ఆ సిరీస్లో థర్టీ సిక్స్ ఆల్అౌట్ అయిన తర్వాత ఇండియా సిరీస్ గెలవడాన్ని రియల్గా ఎంత మెచ్చుకున్నా తక్కువనే అసలు దట్టు బ్యాక్ టు బ్యాక్ సిరీస్లో గెలవడం ఎప్పుడు కూడా జరగలేదు ఆస్ట్రేలియాలో ఈ మధ్యలో మనం అనుకున్నాం కదా ఒకసారి లాస్ట్ థర్టీ ఇయర్స్లో ఆస్ట్రేలియా డామినెన్స్ వెస్టిండీస్ డామినేషన్ తగ్గిన తర్వాత నైంటీస్ నుంచి ఆస్ట్రేలియా ఎక్కువ డామినేట్ చేస్తూ వచ్చింది మధ్యలో కొంచెం ఇంగ్లాండ్ చాలా రేర్గా అప్పుడప్పుడు పాకిస్తాన్ బట్ ఇండియా ఆస్ట్రేలియా డామినెన్స్ చాలా ఉంది అసలు సో అటువంటి ఆస్ట్రేలియాను ఆస్ట్రేలియాలో ఓడించడం ఇట్ వాస్ మామూలు విషయం కాదు దట్టు మంచి టీంను ఓడించి వచ్చారు కనుక ఐ థింక్ చాలా ప్రైజెస్ అందుకున్నారు బట్ ఇప్పుడు అలా ఉంటుందా అంటే ఫైవ్ మ్యాచెస్ సిరీస్లో ఒక్కొక్కసారి ఏమవుతుందంటే కమ్బ్యాక్ చేసేందుకు ఛాన్స్ ఉంటుంది ఎక్కువగా అది ఆస్ట్రేలియా కావచ్చు ఇండియా కావచ్చు దట్టు ఆస్ట్రేలియాలో జరుగుతుంది కనుక ఐ థింక్ ఈ ఈసారి నేనేమనుకుంటానంటే లాస్ట్ టైం ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకూడదు మనం ఎందుకంటే మీరు అన్నారు కదా స్టార్టింగ్లోనే న్యూజిలాండ్తో ఓడిపోయినటువంటి ఇంపాక్ట్ అంటే ఇంపాక్ట్ అంటే కొంచెం మీరు ప్రెషర్ ఉంటుంది ఎందుకంటే అప్సలెట్ మీరు అన్నట్టుగా అది మెయిన్ ఇంపార్టెంట్ ఎందుకంటే ఇండియాకు హ్యాట్రిక్ ఛాన్సెస్ ఉన్నాయి ఇప్పటికీ కూడా అండ్ అన్ఫార్చునేట్లీ న్యూజిలాండ్ తోటి ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ ఒక మ్యాచ్ డ్రా చేసుకుని ఒక మ్యాచ్ గెలిచా కానీ ఇండియా కంఫర్టబుల్గా ఉండేవాళ్ళు అంటే ఆస్ట్రేలియాలో ఇప్పుడు ఎలా ఉండాలి అంటే ఈ ఫైవ్ మ్యాచ్ సిరీస్లో ఫోర్ గెలిచి ఒకటి డ్రా అయినా పర్వాలేదు అది లేకుంటే మిగతా టీమ్స్ క్యాలిక్యులేషన్స్ మనం పక్కకు పెట్టాలి అంటే సౌత్ ఆఫ్రికా వెళ్తుంది అంటే సౌత్ ఆఫ్రికా వీళ్ళని ఓడించాలి శ్రీలంక వెళ్తుందంటే శ్రీలంక వాళ్ళని ఓడించాలి అవన్నీ క్యాలిక్యులేషన్స్ మనం పక్కకు పెట్టాలంటే ఇండియా పక్కకు పెట్టాలంటే దే హ్యావ్ టు విన్ ఫైవ్ జీరో క్లీన్ స్వీప్ చేయాలి ఐ డోట్ థింక్ దట్ విల్ హ్యాప్ దిస్ టైమ్ ఐ థింక్ అదైతే కాకపోవచ్చు బట్ సిరీస్ విక్టరీ కూడా డౌట్ఫుల్ ఎందుకంటే ఆస్ట్రేలియన్స్ కూడా సోమిత్ర డోంట్ ఫర్గెట్ వాళ్ళు చాలా కసితో ఉన్నారు ఒకవేళ ఆస్ట్రేలియా ఆస్ట్రేలియాలో హ్యాట్రిక్ సిరీస్ని ఇప్పటివరకు ఎవరు ఓడించలేదు వెస్టిండీస్ లాంటి వాళ్ళు కూడా ఆస్ట్రేలియాలో గెలిచారు చాలాసార్లు ఇంగ్లాండ్ గెలిచింది బట్ ఇట్ నెవర్ హ్యాపెండ్ సో అందుకనే వాళ్ళు కూడా చాలా పకడ్బందీగా ఉంటారు అండ్ దట్టు ఒక వ్యూహంతో వాళ్ళు కూడా దిగుతారు